మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో బండి ప్రభాకర్ దంపతుల వివాహ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు గవర్నమెంట్ హాస్పిటల్లోని వైద్యులు రోగులకు పండ్లు మజ్జిగ బ్రెడ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎండీ గౌస్ మాట్లాడుతూ బండి ప్రభాకర్ కౌన్సిలర్గా నిలబడి భారీ మెజారిటీతో గెలిచారని బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఇక్కడ పండువంశే కార్యక్రమం చేపడడం జరుగుతుంది. మన బండి ప్రభాకర్ యాదవ్ యానివర్సరీ ఫంక్షన్ 20 సంవత్సరాలు చేసుకోవడం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ అడుగున ఉన్నప్పుడు మన బండి ప్రభాకర్ యాదవ్ గారు 13వ వార్డు నుంచి అత్యధిక భారీ మెజారిటీ తోటి గెలుపొందడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆదరించారు. ఆయన ఈ రోజు 20 సంవత్సరాలు యానివర్సరీ ఫంక్షన్ చేసుకోవడం జరుగుతుంది. మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కలిసి ఆయన ఫంక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులకు మరియు అలాగే పేషెంట్స్ కూడా మేము ఈ పండ్ల పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆయన ఆయుష్ ఆరోగ్యాలతోటి బాగుండాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. ఈ రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ఎమ్మెల్యే కూడా ఇక్కడ మేము గెలిచే అవకాశాలు ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని చెప్పేసి అందరు అనుకుంటారు. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీలో మావుడు ఎంత బాధ ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ప్రజల లోపల ఉండి పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనకు ఆయుష్ ఆరోగ్యాలు భగవంతుడు ఇవ్వాలి. ఇలాంటి యానివర్సరీ ఫంక్షన్స్ ఇంకెన్నో చేసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కోరుతున్నాం. ఈరోజు 13వ వార్డ్ కౌన్సిలర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ టిపిసిసి ఓబీసీ వైస్ చైర్మన్ అయినటువంటి బండి ప్రభాకర్ యాదవ్ గారి 25th యానివర్సరీ డే రోజు సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మైనార్టీ సెల్ నుంచి ఏర్పాటు చేసినటువంటి ఈ పండ్ల కార్యక్రమం పండ్లు పాలు మరియు మజ్జిగ మరియు బ్రెడ్ ప్యాకెట్స్ ఇక్కడ పేషెంట్స్కి గర్భిణీ స్త్రీలకు అందరికీ అందించడం జరిగింది. ఈ సందర్భంగా మేము యువజన